కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం వంటిమిట మండలంలో జెడ్పీహెచ్ హైస్కూల్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీడీఓ కుమార్ రంగయ్య మీడియా ద్వారా మాట్లాడుతూ 12 భాషల్లో అవలీలగా మాట్లాడే వ్యక్తి పింగళ వెంకయ్య అని అన్నారు. అలాగే భారతదేశంలో స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు 14 భాషల్లో మాట్లాడగలరు అని తెలిపారు. విజయవాడలో పింగళి వెంకయ్య జపాన్ భాషలో మాట్లాడగా నెహ్రూ గాంధీ ఆశ్చర్యపోయి జపాన్ వెంకయ్యని పిలిచేవారని అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం, హర్ ఘర్ పర్ తిరంగా, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా ప్రభుత్వం ప్రతి ఇంటిపై జెండా నాటాలని, ప్రతిరోజు 15వ తేదీ వరకు కార్యక్రమాలు జరపాలని అన్నారు. పింగళి వెంకయ్య మన జాతీయ పతాక రూపకర్త అని అన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంపీడీఓ ఎంఈఓ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీచర్ పార్వతి, చంద్రావతి, రాధా, ప్రకాష్, మస్తాన్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. బాలి మ్యాథ్ అంటారు. అంటే దాదాపు 12 భాషలు వస్తాయి అన్నారు. పింగళి వెంకయ్యకు మనం సాధారణంగా ఫోటో ఉందా, ఫోటో చూపించండి, చూడండి ఒకసారి. ఆయన చూస్తే ఏమైనా చదువుకున్నాడుగా కనిపిస్తాడా, లేదంటే సామాన్యంగా కనిపిస్తారా? ఎంత నార్మల్గా ఉన్నాడు చూడండి ఆయన కదా. సో కలర్ ఫోటో అంటే బాగుంటుంది. ఈసారి నేను తెస్తాను సార్, ఇంకా నా దగ్గర ఉంది, తెస్తాను. సో ఈయన మనకి ఆక్స్ఫర్డ్ అంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకునేసి కూడా మన దేశానికి ఏదైనా సేవ చేయాలా, స్వాతంత్రోద్యమంలో పాల్గొనాలని చెప్పి గాంధీకి ఉన్నారన్నమాట. ఈయన జపాన్లో జపాన్ భాషలో విజయవాడలో సభ జరిగితే జపాన్ భాషలో ఒక గంట సేపు ప్రసంగిస్తే గాంధీ గారు, నెహ్రూ గారు అందరూ ఆశ్చర్యపోయి ఆయన జపాన్ వెంకయ్య అన్నారు. పేరు గుర్తించారు, జపాన్ వెంకయ్య. అసలు మన భాష కాదు అది, జపాన్ కదా. సో అలా పాలి మ్యాథ్ అంటే వివిధ భాషల్లో ప్రావీణ్యత ఉంటుందన్నమాట. అలాగే మనకు ఒక వ్యక్తి ఉన్నారు, మన మాజీ ప్రధాని ఒక ఆయన, 14 భాషలు వచ్చాయి ఆయనకు. ఎవరైనా గుర్తుందే మీకు? పివి నరసింహారావు గారు ప్రధానిగా పనిచేశారు ఆయన. ఆయన 14 భాషలు వస్తాయి, కవి ఆయన. సో ఇలాగా ఈ మల్టీ టాలెంటెడ్ ఉంటే వాళ్ళని బాలి మ్యాథ్ అంటారు. సో దీంట్లో ఇంపార్టెంట్ మనం ఏం చెప్పుకోవాలంటే, మొట్టమొదట రెడ్ గ్రీన్ వైట్తో ఒక జెండా తయారు చేశాడు. చేసిన తర్వాత దాని మీద చెరక అంటారు. చెరక అంటే మనము మాధవరం వైపు ఇట్లా నూలు వండుతూ ఉంటారు, చెరక చూసారా, రాట్నం అంటారు చిన్నది. గాంధీ ఎవరన్నా ఇట్లా కూర్చొని చూస్తారు, చూసారా చెరక. ఆ చెరకను పోస్ట్ చేశారు. చేస్తే గ్రామంలో 1897 సంవత్సరంలో ఆగస్టు 2వ తేదీన జన్మించడం జరిగింది. మరి పింగళి వెంకయ్య గురించి కేవలం జాతీయ జెండా రూపకర్త మాత్రమే కాకుండా మరి ఆయన గురించిన కొన్ని విషయాలు కూడా, కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా మనం ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది. పింగళి వెంకయ్య దక్షిణాఫ్రికాలో బోయర్స్ యుద్ధంలో, బోయర్స్ యుద్ధాలంటే మరి బ్రిటిష్ వారికి అక్కడ ఉన్నటువంటి జర్మన్ వాళ్ళకు జరిగేటువంటి ఆ బంగారుల కోసం జరిగే యుద్ధాలలో పాల్గొనడానికి వెళ్ళి అక్కడ గాంధీజీతో పరిచయమై మరి భారతదేశంలో జరుగుతున్నటువంటి స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొనాలనే ఉద్దేశంతో మరి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. తిరిగి మన ఇండియాకు రావడం జరిగింది. ఆయన అగ్రికల్చరిస్ట్ అన్నమాట, ఒక వ్యవసాయ శాస్త్రవేత్త. మరి స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూనే అమెరికా నుంచి కొన్ని ప్రత్తి గింజలు, శ్రేష్టమైనటువంటి సన్న ప్రత్తి అనేటువంటి ఆ ప్రత్తి గింజలను ఇండియాకు తీసుకొచ్చి ఇక్కడ ప్రతి రైతులకు ఎంతగానో ఉపకారిగా ఉన్నటువంటి వ్యక్తి. మరి 1906 నుంచే కలకత్తాలో జరిగినటువంటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలోనే భారతదేశానికి ఒక జెండా కావాలి, ఎందుకంటే అన్ని దేశాలకు ఒక జెండా ఉంది, భారతదేశానికి కూడా ఒక జెండా కావాలనే ఉద్దేశంతో చర్చించడం జరిగింది. తర్వాత 1916 దాని కార్యరూపం దాల్చడం జరిగింది. మరి గాంధీజీ సలహా మేరకు గాంధీజీ గారు మొదట రెండు రంగులే సూచించడం జరిగింది, కాషాయం ఆకుపచ్చ. తర్వాత
వివిధ చర్చల అనంతరం మూడు రంగులను జెండాలో చేయడం జరిగింది. మొదట రాత్నం అనేటువంటి సింబల్ అనేది ఉండేది, కానీ తర్వాత అశోక చక్రాన్ని కూడా చేర్చడం జరిగిందన్నమాట. ఈ విధంగా జాతీయ జెండాను రూపశిల్పిగా చెప్పవచ్చు. 1947 జూలై 22వ తేదీన జవహర్లాల్ నెహ్రూ గారు మన భారత మొదటి ప్రధాని, ఆయన అధికారికంగా